చెప్తే బోయ్ చాలా రిచ్గా చేశాను. అండ్ అర్జున్ గారి క్యారెక్టర్ అండ్ జడి గారి క్యారెక్టర్ ఇద్దరు పోటాపోటీగా నడుస్తూ ఉంటాయి. సో సాంగ్స్ అన్ని సాంగ్స్ కూడా సుభాష్ ఆనంద్ కూడా చాలా బాగా చేశాడు. సో యాక్చువల్గా అర్జున్ సారు అవరు జడి సారు రాధికా మేడం ఇలా సపోర్ట్ లేనిదే ఇంత పెద్ద మూవీ జరిగి ఉండేది కాదు. యాక్చువల్గా ఎవ్రీ టైం షూటింగ్లో ఎక్కువ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నాకు. సో లాస్ట్ మూమెంట్లో అర్జున్ గారు రాలేకపోయారని నాకు తెలుసు, ఆయన వేధించుకుంటా ఎక్కువయ్యారన్నమాట. సో ఆయన దానికోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, అందుకే నాకు బయట చేసి ఇమీడియట్లీ పంపారనమాట అది. అలాగే జడి గారు కూడా ఎక్కడో చాలా బొంబాయిలో ఒక షూటింగ్లో ఉన్నారు, అక్కడ నుండి ఎవ్రీ మూమెంట్ నన్ను అడుగుతానే ఉన్నారు ఎలా జరుగుతుంది అనేది. నిజంగా థ్యాంక్స్ సార్, జడి గారు నాకు చాలా హెల్ప్ చేశారు సార్, మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. అండ్ అర్జున్ గారు సార్, అర్జున్ గారు కూడా నాకు ఎవ్రీ సీన్లో నాతో పాటు డిస్కస్ చేసేవాళ్ళు, సాంగ్స్లో కానీ ఫైట్స్లో కానీ ప్రతిదీ డిస్కస్ చేసేసి నేను షూటింగ్కి వెళ్ళేవాళ్ళం అండి. అలా ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే యాక్చువల్గా రాధికా మేడం వాళ్ళ ఇంట్లో కూడా నేను ఒక 15 డేస్ షూట్ చేశాను. అందువల్ల యాక్చువల్గా ఎవరు బయట వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి షూట్ చేయలేదు, బట్ వాళ్ళ ఇల్లు కూడా నాకు షూట్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారు అన్నమాట మూవీకి. అలాగే ఈ మూవీని నేను ఈ మంత్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నానండి, త్వరలో నెక్స్ట్ వీక్ అలా మీకు డేట్ కూడా మనం చేస్తాము. సో డెఫినెట్గా ఒక పెద్ద మూవీ అవుతుంది, డెఫినెట్గా సూపర్ హిట్ మూవీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.